చీరాల నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పొరపాట్లను తొలగిస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై తహసీల్దార్ శేషగిరిరావు వన్ టౌన్ సీఏ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కూడా 30,000 ఓట్లను తొలగించి ఆయన గెలుపొందారని విమర్శించారు. ఈసారి కూడా అదే తరహాలో టీడీపీ కార్యకర్తల ఓట్లను తొలగించి గెలవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఓట్ల తొలగింపునకు సహకరిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మన వంటోన్ సీఏ గారికి ఒక ఫిర్యాదు ఇచ్చాం. ఏంటంటే చాలా పోలింగ్ బూతులు లేదా ఓటర్ లిస్ట్ వాటిల్లో తెలుగుదేశం పార్టీ వారి ఓట్లు వైఎస్ఆర్ పార్టీ ఓట్లుగా అనుకునేటట్టుగా వాళ్ళు చేస్తున్నట్టుగా లేదా వీళ్ళే వాళ్ళే తీస్తున్నట్టుగా భ్రమింపజేసి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేల సంఖ్యలో తీయడానికి ఒక పథక రచన జరిగింది. ఇవాళ ముఖ్యమైన కార్యకర్తలు నాయకుల ఓట్లు లేవు తెలుగుదేశం పార్టీ వారి. ఇగో ఈ అబ్బాయి పేరు గవిని నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు. వీళ్ళ ఇంట్లోనే కొడుకులు ఇద్దరు ఓట్లు లేవు. ఈ అబ్బాయి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ అబ్బాయి ఓట్లు పోయినాయి. గవని శ్రీనివాసరావు ఎంపీపీగా ఉన్నాడు, వాళ్ళింట్లో ఓట్లు పోయినాయి. ఇవన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసుకొని కఠినమైన తెలుగుదేశం ఓట్లని వాళ్ళు వేల సంఖ్యలో తీయడానికి తీసేసారు. ఆల్రెడీ తీరు ఓటర్ లిస్టులో కొన్ని వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ ఓట్లు లేవు. తర్వాత ఇంకా తీసేయడానికి ఇప్పుడు జరుగుతున్న తంతు మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తే ఒక 20 మందికో 30 మందికో 40 మందికి ఓట్లు తీసేయమని చెప్పేసి అర్జీలు పెట్టడం ఇవన్నీ చూశారు మీరు. ఇదంతా కూడా చీరాల శాసనసభ్యుడికి అతనికి ఇది వెన్నతో నేర్పిన విద్య. అతనన్నీ కూడా ఎన్నికలు గెలిచే పద్ధతి ఏంటంటే ఓటర్ లిస్టులో అవతల పార్టీ వాళ్ళ ఓట్లు తీసేయటం, మనకు కావాల్సిన ఓట్లు వేరే ఊళ్ళు వాళ్ళవి ఇందులో చేర్పించడం, ఒకళ్ళ ఓటే చాలా చోట్ల పోలింగ్ బూతుల్లో ఉండేటట్టుగా ఓటర్ లిస్టు ఉండేటట్టుగా ఒకళ్ళ ఓటే చాలా చోట్ల ఉంటుంది. అట్లాగా వేల సంఖ్యలో మల్టిపుల్ ఓట్స్ మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్లో ఉండేటట్టుగా చేయటం, ఇదంతా కూడా చేసి అతను పోయిన ఎన్నికల్లో గెలిచాడు. ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారిని కోరింది అతని మీద చర్య తీసుకోండి. అతని ద్వారా జరిగిందో లింక్ చూడండి, వెనకాల ఎవరున్నారు, ఇన్ని అవకతవకలకి ఇంతమంది భారీగా చాలా గ్రామాల నుంచి ఓట్లు తీసేయమని చెప్పేసి పెట్టారంటే వెనకాల ఎవరున్నారో కూడా మీరు పరిశీలించాలని చెప్పి ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది. అదే అట్లాగనే 1-1 సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది. వీటి వెనకాల ఎవరున్నారు, చేసిన వాళ్ళు ఎక్స్ వై జెడ్ చేసి ఉండొచ్చు, ఎవరి ఇంట్రెస్ట్తో చేశారు ఇన్ని వేల ఓట్లు అనేది కనుక్కోవాలా. ఇది మొత్తానికి కారణం కూడా చీరాల శాసనసభ్యుడు అని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. వాళ్ళు మేము చర్యలు తీసుకోమని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి సీఏ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది.